రాజంపేట టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మంత్రివర్యులు పసుపులెట్టి బ్రహ్మయ్య గుండెపోటుతో మరణించారు. ఆయనకు పవన్, ప్రదీప్ అనే ఇద్దరు కుమారులు, సరిత అనే ఒక కుమార్తె ఉన్నారు. శ్రీమతి సరస్వతమ్మ 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న పసుపులెట్టి బ్రహ్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం, నందలూరు శ్రీ సౌమ్యానాథ స్వామి ఆలయం, రాజంపేట శ్రీ భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి సొంత నిధులు వెచ్చించి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అనేక మంది పేదలకు విరాళాలు అందించి కష్టకాలంలో ఆదుకున్నారు. 1994లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కేబినెట్ లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచి చిన్న తరహా పరిశ్రమల మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. 1998లో రెండవసారి కూడా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మారిన రాజకీయ పరిస్థితి దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీలో చేరి మళ్లీ టీడీపీలోకి చేరారు. అధికారం లేక పార్టీ కష్టకాలంలో రాజంపేటలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ చురుగ్గా పనిచేశారు. గత ఎన్నికల్లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపాటు పడ్డ బ్రహ్మయ్య గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. రెండోసారి గుండెపోటు రావడంతో బాగా ఇబ్బంది పడ్డారు. కడప పట్టణంలోని చిన్న చౌకాలో నివాసం ఉంటున్న ఆయన మూడవసారి గుండెపోటు రావడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మైదుకూరు మార్గం మధ్యలో మృతి చెందారు. మృతదేహాన్ని స్వగృహమైన కడప చిన్న చౌకి తీసుకుని వచ్చారు. దీనితో ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బ్రహ్మయ్య అంతిమయాత్ర ప్రభుత్వ లాంఛనాలతో కడప నెహ్రూ నగర్ నుండి ఒంటిమిట్ట వరకు నిర్వహించి ఒంటిమిట్టలోని హరిత హోటల్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిపారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.